ఫ్రెండ్స్, మైక్రోమాక్స్ కంపెనీ ఇవాళ మన ఇండియాలో ఆఫీషియల్స్గా 2 మొబైల్స్ లాంచ్ చేసింది ఫ్రెండ్స్. సో IN1B అనే పేరుతో ఒక మొబైల్ లాంచ్ చేసింది, IN Note 1 పేరుతో ఇంకొక సరికొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. సో కంప్లీట్లీ మన ఇండియాలో మేడ్ అయిన మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా మనకు చైనా మొబైల్స్కి అయితే ఇవి సరాసరి పోటీ అని కూడా మనం అయితే ఒక విషయం అయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మైక్రోమాక్స్ అయితే చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్ కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవాళ ఈ వీడియోలో వాటి కొనొచ్చా లేదా, అంతేకాకుండా వాటి స్పెక్స్ ఏంటి అంటే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనమైతే IN Note 1 అనే మొబైల్ గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దాని తర్వాత IN1B మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే మనకైతే మీడియాటెక్ G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మనకు హైపర్ గేమింగ్ టెక్నాలజీ అని ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నారో బడ్జెట్లో వాళ్ళకి ఇదైతే మంచి పవర్ ప్యాక్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనం డిస్ప్లే విషయానికి వచ్చేస్తే మనకు 6.7 ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో మనకైతే మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకైతే పంచ్ ఫోల్డ్ డిస్ప్లే, అంతే దాంతోపాటు లార్జ్ డిస్ప్లేతో మనకైతే మొబైల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనం కెమెరా విషయానికి వచ్చేస్తే మనకైతే 48 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సో 2 MP మైక్రో లెన్సెస్ అయితే ఉంటాయి. సో 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 5 MP వైడ్ యాంగిల్తో మన కెమెరాతో మనకైతే మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే మనకైతే 16 MP సెంటర్ కెమెరా అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకైతే ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా GIF వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు మనము. సో అంతేకాకుండా ఇందులో వాళ్ళైతే ఒక సరికొత్త ఫీచర్ని అయితే సెటప్ చేయడం జరిగింది, అడ్వాన్స్డ్ నైట్ మోడ్. అంటే నైట్ టైం మనకు చాలా ఫొటోస్ అనేవి క్లారిటీగా రావడానికి ఇదొక మంచి ఫీచర్ ఇందులో సెటప్ చేశారని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనం బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకైతే 5000 mAh బ్యాటరీతో మనకైతే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మనకు వాళ్ళు అయితే రివర్స్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. సో అంతేకాకుండా మనకు బాక్స్లో అయితే 18 hours ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తామని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకైతే ఇందులో మనకు 2 colors అయితే రావడం జరుగుతుంది మొబైల్. ఒకటి వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది, అదొక కూడా ఒక గ్రీన్ కలర్లో వస్తుంది. కంపేరింగ్ టు గ్రీన్, సో వైట్ కలర్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు చూడడానికైనా, లుక్కుకైనా. సో ఇలా 2 colors ఎలా ఉన్నాయో ఇందులో మనకైతే 2 variants కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు 4+64 ఉంది, అంతేకాకుండా 4+128 కూడా ఉంది ఫ్రెండ్స్. సెపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకైతే 4+128 మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 12,499 rupees అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకు 4+64 మొబైల్ ప్రైస్ వచ్చేసి 11,000 అయితే వీలైతే తీయడం జరిగింది. సో ఇది 15K బడ్జెట్లో అయితే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, చాలా మంచి మొబైల్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనము సేల్ విషయానికి వచ్చేస్తే మనకైతే 24th November రోజున మనకైతే మొబైల్ అయితే సేల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, బడ్జెట్లో ఒక మొబైల్ అయితే తీయడం జరిగింది. సో ఇంకో మొబైల్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో IN1B మొబైల్ గురించి అయితే మనం కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో వాళ్ళైతే మీడియాటెక్ G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మనకు హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నాలజీలు కూడా సెటప్ చేయడం జరిగింది, అంటే గేమింగ్ కోసం అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా 6.5 మనకు అయితే HD+ డిస్ప్లేతో అయితే మనకు అయితే మొబైల్ అయితే రావడం అని జరుగుతుంది ఫ్రెండ్స్. సో కెమెరా విషయానికి వచ్చేస్తే మనకైతే 13 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సో అంతేకాకుండా అయితే మనకు 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సెల్ఫ్ కెమెరా విషయానికి వచ్చేస్తే మనకైతే 8 MP సెల్ఫ్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మనకు బాక్స్లో అయితే 10 watts ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం అని జరిగింది ఫ్రెండ్స్. సో మనకైతే ఇందులో మళ్ళీ 2 variants అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 4+64 ఉంది, అంతేకాకుండా మనకు 2+32 GB కూడా ఉంది ఫ్రెండ్స్. సో 2+32 GB మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు సో 6,999 rupees అయితే ఉంది ఫ్రెండ్స్, అంటే 7,000. సో 4+64 మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకైతే 8,000 అయితే ఉంది ఫ్రెండ్స్. సో మొబైల్ రెంట్ కమ్సే 1,000 అనేది డిఫరెంట్ చూసుకోవచ్చు మనం. సో ఇది మొబైల్ అయితే విషయంలో అది ఇవ్వడం లేదు. సో చాలా మొబైల్స్ అయితే ఈ బడ్జెట్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనకైతే IN Note 1 మొబైల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మొబైల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బడ్జెట్లో అయితే. సో కంపేరింగ్ టు రెడ్మీ, రియల్మీ, సో మైక్రోమాక్స్, IN1B అయితే Note 1 అయితే చాలా మంచి మొబైల్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎట్ లాస్ట్ మన ఇండియాలో అయితే ఇండియన్ మొబైల్స్ అయితే తీసుకొచ్చారు మైక్రోమాక్స్ అయితే. సో ఫ్రెండ్స్, ఇంకొంటారా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.